చివరి నిజాం ముక్రంజా భౌతిక కాయం టర్కీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకుంది శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన పార్థవ దేహాన్ని చౌమహుల్లా ప్యాలెస్కు తీసుకొచ్చారు ఇక చౌమహల్లా ప్యాలెస్లో ముక్రంజా పార్థవ దేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు నేడు మక్కా మసీదులో ప్రభుత్వ లాంఛనాలతో ముక్రంజా అంత్యక్రియలు జరగనున్నాయి ముక్రంజా భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు సాయంత్రం నాలుగు గంటల తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి చామోహుల్లా ప్యాలెస్ లో ముక్రంజా పార్థవ దేహానికి నివాళులు అర్పించారు మాజీ పిసిసి అధ్యక్షులు విహెచ్ అలాగే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాజీ మంత్రి షబీర్ అలీ పలువురు నాయకులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముక్రంజా ఇస్తాంబుల్లో తుదిశ్వాస విడిచారు స్వదేశంలో అంత్యక్రియలు నిర్వహించాలన్న ఆయన కోరిక మేరకు ఆయన బహుత కాయాన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తీసుకువచ్చారు సంప్రదాయబద్ధంగా చేపట్టాల్సిన కర్మలను పూర్తి చేసిన తర్వాత ఆసఫ్ జాహీ కుటుంబ సమాధుల వద్ద ఖననం చేయనున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ ఆరవ తేదీన నిజాం ఉస్మాన్ అలీఖాన్ చౌమాహుల్లా ప్యాలెస్లో జాను యువరాజుగా ప్రకటించారు సొంత కుమారులను వదిలేసి తన మనవడిని ఎనిమిదవ నిజాంగా తన వారసుడిగా ఎంపిక చేశారు ఫ్రాన్స్లో పంతొమ్మిది వందల ముప్పై మూడులో ప్రిన్స్ ఆజాంజా యువరాణి దుర్హూ షహ్వార్లకు ముకంజా జన్మించారు హైదరాబాద్ సంస్థానం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారతదేశంలో విలీనం అయిన తర్వాత రాజాభరణాల కింద ఆయనకు పలు సౌకర్యాలు కల్పించారు ఇక కేంద్ర ప్రభుత్వం ఆయనను ఎనిమిదవ నిజాంగా గుర్తించింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రాజాభరణాలను కేంద్రం రద్దు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పలు కారణాల వల్ల ఆయన హైదరాబాద్ను విడిచి ఆస్ట్రేలియాకు వెళ్ళారు అక్కడ చాలా సంవత్సరాలు గడిపారు తర్వాత టర్కీకి వెళ్లారు అయితే ఆయనకు ఇప్పటికీ హైదరాబాద్తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి ఇక ముఖరంజ అంత్యక్రియకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ శివ ఉదయం నుంచి కూడా ముక్రంఝా నిజాం అయినటువంటి ముక్రంజా పార్థివ దేహాన్ని సోమాల ప్యాలెస్లో సందర్శించేందుకు పెద్ద ఎత్తున సాధారణ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇప్పటికే ముక్రంజాకి సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించి కానీ సందర్శనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు జరిగాయి ప్రస్తుతం సోమాస ప్యాలెస్లో ముఖ్యంగా ఒకవైపు లేడీస్కి మరొక వైపు జెంట్స్కి సంబంధించినటువంటి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి చివరిసారిగా ఆయన్ని సందర్శించి అర్పించే ఎందుకు కూడా ప్రతి ఒక్కరికి అన్ని ఏర్పాట్లు ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది మరొకవైపు ఇప్పటికే ఒకవైపు నిన్న సీఎం కేసీఆర్ అర్పిస్తే మరొకవైపు తాజాగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మరొకవైపు ముఖ్య నాయకులంతా కూడా ఆ ముఖరంజ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించడంతో పాటు మరొకవైపు ఆయన కుటుంబ సభ్యులకు భరోసాను కల్పిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ప్రస్తుతం ఇదే అంశంపై మన తో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముక్రంజా ఇందో నిజాంకి సంబంధించినటువంటి ముక్రంజా అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరగబోతున్నాయి ప్రస్తుతం ఎవరెవరు నివాళులు అర్పించారు దీన్ని సార్ ముక్రంజా ఇలా మా మధ్యలో లేరు చాలా దుఃఖంగా ఉన్నది మీ అందరికీ తెలియాలి హైదరాబాద్ ఎవరైనా డెవలప్ చేస్తున్నారంటే అది నిజాం ఫ్యామిలీ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ అయినప్పుడు మొత్తం ఇండియాలో మీరు చూస్తే అన్ని సిటీస్లో అడ్వాన్స్ సిటీ హైదరాబాద్ నిజాం సర్కార్ మైండ్లో ఏమున్నది అంటే ఎడ్యుకేషన్ ఉండాలి హెల్త్ ఉండాలి దానికోసం ఉస్మానియా యూనివర్సిటీ ఆలియా కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ హాస్పిటల్ ఉస్మానియా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రతి ఒక జబ్బుకి ఒక హాస్పిటల్ చెస్ట్ హాస్పిటల్ బోన్స్ అంటే ఆర్థోపెటిక్ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ ఇంకా ఇవాళ మొత్తం ప్రపంచంలో కరోనా కరోనా అని మాట్లాడుతున్నాం హండ్రెడ్ ఇయర్స్ ముందునే ఆయన క్వారంటైన్ అని క్వారంటీ హాస్పిటల్ క్వారంటైన్కి పేరు క్వారంటీ పడింది ఫీవర్ హాస్పిటల్ దాని తర్వాత మెంటల్కి మెంటల్ హాస్పిటల్ కనెక్టివిటీ నాంపల్లి రైల్వే స్టేషన్ బిగంపేట్ ఎయిర్పోర్ట్ మళ్ళీ కాచిగూడ రైల్వే స్టేషన్ ఈ కనెక్టివిటీ ఉస్మాన్ సాగర్ హుసేన్ సాగర్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ సిస్టమ్ కాయిన్స్ పోస్ట్ ఆఫీస్ సో ఇలా మా ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం వాళ్ళు పని చేస్తే హైటెక్ సిటీ ఇన్ఫ్రాసిటీ సిటీ అని మాట్లాడుతున్నారు వెరీ గుడ్ కానీ దీనికి ఏం కావాలి హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ కావాలి ఈ హైదరాబాద్ గ్లోబల్ సిటీ నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే అయిపోయింది సో నిజాం సర్కార్ విజన్ విజన్ మీరు చూడండి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రూల్ చేసినారు మెజారిటీ పాపులేషన్ అదర్ కాస్ట్ యునైట్ అండ్ లీడ్ అయిన సిద్ధాంతం డివైడ్ అండ్ రూల్ కాదు ప్రతి ఒక్కరు డెవలప్ కావాలి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ రూల్ చేసినారు గంగా జమ్నా తహజీబ్ మైండ్లో ఉన్నది అని మానత్వం మైండ్లో ఉన్నది అని హిందుస్థాన్ మైండ్లో ఉన్నది అని రూల్ చేసినారు ఆయన మీద పోతా పోతపుడు ఒక మచ్చదెబ్బ వచ్చింది ఏమంటే పోలీస్ యాక్షన్ నిజాం సర్కార్ పక్కా ఉన్న ఆర్మీ ఆ రజాకారులు చేసిన మిస్టేక్ దానికి మేము టోటల్ ఖండిస్తాం కానీ నిజాం సర్కార్ మన్సు హైదరాబాద్ ఆయన మన్సు ఇండియా ఇలా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా మీకు టర్కీలో ఆయన చనిపోయినారు కానీ ఆయనకు ఇక్కడ గ్రేవ్లో పెట్టాలి అని ఆయన కోరిక ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్లో మక్కా మసీదులో ఆయనని ఖననం చేయాలని ఆయన చివరి కోరిక కానీ ఒకవైపు అధికారికంగా ప్రభుత్వం అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమవుతుంది మరొకవైపు బీజేపీ కానీ వీహెచ్పీ లాంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా అధికారికంగా బీజేపీ అధికారంగా ప్రభుత్వం లాంఛనాలు చేయడానికి వీలు లేదని వాళ్ళు పట్టుబడుతారు దీన్ని ఏ విధంగా చూస్తారు మరి దీనిలో టూ ఏ అండ్ బి నిజాం సర్కార్ నిజాం సర్కార్ ఫ్యామిలీ చేసింది డెవలప్మెంట్ నిజాం సర్కార్ నిజాం సర్కార్ ఫ్యామిలీ చేసింది యూనిటీ గంగా జమునా తెజీబ్ అందరికీ కలుపుకొని పోయినారు మొత్తం హైదరాబాద్కి డెవలప్ చేసినారు ఇలా మా మీరు చౌమాల దగ్గర ఉన్నారు ఫలక్ చూడండి అక్కడ కింకోటి హాస్పిటల్ ప్రతి ఒక్కటి డెవలప్ చేసింది నిజాం సర్కారే ఫైన్ దానికి నేను చెప్పిన ఒక మర్కా వచ్చింది నల్ల దబ్బా వచ్చింది ఎవరి గురించి ఆ ఫాల్తూ రజాకారుల గురించి రజాకారులకు సపోర్ట్ చేయలేదు కానీ నిజాం సర్కార్ అప్పుడు మజ్బూరు ఉన్నారు కానీ ఆయన మంచు ఇండియాలతోనే ఉన్నది ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తా సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ఫోన్ చేసి ఇండియాకి డబ్బులు కావాలి అని చెప్తే ఆయన ఫైవ్ థౌజండ్ కిలోస్ గోల్డ్ ఇచ్చినారు ఇండియాకి ఇట్లాంటివందా చెప్తా నేను సో ఇలా కేసీఆర్ చేస్తుంది వెరీ గుడ్ స్టేట్ ఆనర్ వాళ్ళకు హక్కు హైదరాబాద్ గ్లోబల్ సిటీ చేసినారు డెవలప్ చేసినారు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అది కూడా రైట్ కానీ ఆ ఫాల్తున్న రజాకార్ వాళ్ళు ఆ రజాకార్ మూమెంట్కి పోలీస్ యాక్షన్కి మేము కూడా కండెమ్ చేస్తున్నాం వాళ్ళు వాళ్ళు దొంగ నా ఫాల్తు నా కొడుకులు కానీ నిజాం సర్కార్ నిజాం సర్కార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మొత్తం మనుషు ఇండియాలో ఉన్నది ఇలా లాస్ట్ ఫిష్తో టర్కీలో ఉన్న మనిషి ఇక్కడ మక్కా మస్జిద్లో ఎందుకు బరి అవుతున్నాడు దానికే పెద్ద ప్రూఫ్ సో ఇంకా కేసీఆర్తో మా పార్టీ ఏమంటుంది అంటే ఇంకా ఎక్కువ చేయాలి ఈయన చనిపోతే కూడా బతికి ఉండాలి ఈయన గురించి ఏదో పెద్దగా స్టాచ్యూలు కానీ మ్యూజియంలు కానీ ఏదో వీళ్ళ గురించి కట్టాలి హైదరాబాద్ ఇండియా తెలంగాణ ఉన్నప్పుడు దాకా నిజాం సర్కార్ నిజాం సర్కార్ ఫ్యామిలీ పేరు ఎప్పుడు ఉండాలి అని మా ఒక సజెషన్ రిక్వెస్ట్ మనవి మరొకవైపు మీ అధ్యక్షుడు కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ నిజాంకి సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా ప్రభుత్వం వేలం వేస్తుంది ఆ నిజాం చరిత్ర ఒక చరిత్రలో నిలిచిపోయేలాగా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేయాలని దీని ఏ విధంగా హండ్రెడ్ పర్సెంట్ అదే చెప్తున్నాం కదా ఏదైనా పెద్దది చేయాలి అండ్ తప్పకుండా నిజాం ల్యాండ్లో అమ్ముతున్నారు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ తెలియదు ఇరిగేషన్ ప్రాజెక్టులు ల్యాండ్ ప్రాజెక్టులు టెండర్లతోనే మొత్తం డబ్బులు సంపాదించుకున్న లక్షల లక్షల కోట్లు ఇది ఓపెన్ సీక్రెట్ అందరికీ ఫస్ట్ ఫస్ట్ మేము చెప్తుంటే అరే ఏదో వీళ్ళు అపోజిషన్ ఉన్నారు ఏదో బక చెప్తున్నారా బొకస్ మాటలు మాట్లాడుతున్నారు అన్నారు కానీ అన్ని చేసింది బొకస్ పనులు సో మా ప్రేవంత్ రెడ్డి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ సో నిజాం సర్కార్కి ఆ గౌరవం ఇంకా రావాలి ఎందుకంటే గ్లోబల్ సిటీ చేస్తున్నాడు కాబట్టి డెవలప్మెంట్ చేస్తున్నాడు కాబట్టి అన్ని ప్రజల కోసం మంచిది చేసినారు కాబట్టి వీళ్ళకు ఇంకా ఎక్కువ రికగ్నైజేషన్ రావాలి అని కాంగ్రెస్ పార్టీ కోరుకుతున్నారు ఫైనల్గా ఆ అంత్యక్రియలు ఏ విధంగా స్టార్ట్ కాబోతున్నాయి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నా మక్కా మసీదులో ఎన్ని గంటలకు పూర్తయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి స్నానం అవుతుంది లాస్ట్ స్నానం అంటారు యాక్చువల్లీ అది మక్కా మస్జిద్లో కావాలి కానీ అక్కడ మక్కా మస్జిద్లో స్నానం చేయడానికి ప్రొవిజన్ లేదు లాస్ట్ స్నానం అక్కడ నైన్టీన్ థర్టీ సెవెన్లో అయింది సో అక్కడ స్పేస్ లేదు ఇక్కడ స్పేస్ ఉన్నది ఇక్కడ స్నానం చేసి అసర్కి నమాజ్ అంటాం ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంకి మక్కా మస్జిద్కి తీసుకుపోతారు అక్కడ వీళ్ళ ఫాదర్ పక్కనే ఈయనకు బరీ చేస్తారు సో ఓకే రైట్ థ్యాంక్ యూ మనం మొత్తాన్ని చూసుకుంటే ముఖ్రాంజాకు సంబంధించినటువంటి అంత్యక్రియలకి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి చివరిసారిగా ఆయన కడసారి చూసుకొని అంత్యక్రియలకు ముఖ్యంగా నివాళులు అర్పించేందుకు ఇప్పటికే ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నాం మనం ప్రస్తుతం చూడవచ్చు చోమాలాసా ప్యాలెస్లో ఇప్పటికే ప్రత్యేకంగా లేడీస్కి మరొకవైపు జెంట్స్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్యూలైల్లోనే వారు ముక్రంజా పార్థివ దేహాన్ని ఉంచినటువంటి ప్రాంతానికి వెళ్ళి వారు అక్కడ నివాళులు అర్పించిన తర్వాత వారందరికీ కూడా బయటకు వెళ్ళే విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది అది ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ముక్రంజాకు సంబంధించినటువంటి అంత్యక్రియలు అంటూ కూడా ఒకవైపు ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు అనేటువంటి ఏకీకరణ ఆధ్వర్యంలో ఈ అంత్యక్రియలు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరొకవైపు కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులంతా కూడా మాట్లాడడం జరిగింది నిజాంకి సంబంధించినటువంటి భూములన్నిటిని కూడా ప్రభుత్వం వేలం వేస్తుంది ముఖ్యంగా నిజాం చేసినటువంటి అభివృద్ధి కారణంగానే ఈరోజు హైదరాబాదు ఈ స్థాయిలో ఉందంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా నిజాం చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏదో ఒక రకమైనటువంటి ఘనమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలంటూ కూడా కాంగ్రెస్ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లో సోమల్లాస ప్లే ప్యాలెస్లో ముఖరంజాకు సంబంధించినటువంటి చివరి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేస్తారు పూర్తి చేసిన తర్వాత రెండు గంటల తర్వాత ఇక్కడ నుంచి సోమలా ప్యాలెస్ నుంచి చార్మార్ వద్ద ఉన్నటువంటి మక్కా మసీద్కి ముఖరంజా పార్థివ దేహాన్ని తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత నాలుగు గంటల తర్వాత మక్కా మసీదులో ఆయన పార్థివ దేహం ముఖ్యంగా ఆయన చివరి కోరిక మేరకు ఆయన పార్థివ దేహాన్ని మక్కా మసీదులో ఆయన తండ్రి సమాధి పక్కనే ఆయన అంత్యక్రియలకు సంబంధించి చివరిసారిగా ఖననం చేయబోతున్నారు ఇప్పటికే మక్కా మసీదులో ఆయన్ని ఉంచేటటువంటి సమాధి దగ్గర ఇప్పటికే అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి చేయడం జరిగింది నాలుగు గంటల తర్వాత మక్కా మసీదులో ఆయన తండ్రి సమాధి పక్కనే ఆయన్ని ఖననం చేయబోతున్నారు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అని శివ ఓకే ఓకే నాగేంద్ర థ్యాంక్ యూ రైట్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత అప్డేట్స్ చూద్దాం